అందరికీ నమస్కారం అండి. ద మహాబ్రహ్మర్షి పత్రిజీ గారి పరమ గురువుల ప్రబోధాలనే పుస్తకంలో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. 19వ ఆడియో ముమ్మడి వరం శ్రీ బాలయోగీశ్వరులు. శ్రీ బాలయోగీశ్వరుల వారి దివ్య ప్రబోధనలు. 1. భగవంతుని ధ్యానం చేయడానికి అరణ్యానికి వెళ్ళవలసిన అవసరం లేదు. భగవంతుడు ఇక్కడా ఉన్నాడు, అక్కడా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అరణ్యానికి వెళ్ళాలంటే శాంతం కోసం వెళ్ళాలి. శ్రీ బాలయోగి. భగవంతుడు అంటే ఆత్మ పదార్థము లేక మూల చైతన్యం. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అంటే ఆత్మ పదార్థం సర్వత్రా వ్యాపించి ఉంది అన్నమాట. పాలలో వెన్నలాగా దేహంలో ఆత్మ అన్నది వ్యాపించి ఉంది. ప్రకృతిలో చైతన్యం వ్యాపించి ఉంది. ఆత్మ పదార్థాన్ని తెలుసుకోవడానికి అరణ్యానికి వెళ్ళవలసిన అవసరం లేదు. పాలంచిరికి వెన్నను బయటకు తీసినట్లు మనస్సును దమించి అందులోని సూక్ష్మ శరీరాన్ని బయటకు తీయాలి. అయితే అరణ్యానికి వెళితే మానవ కాకిగోళం ఉండదు, మూర్ఖపు ఆలోచనల మబ్బులు ఉండవు. నగరం నుంచి అరణ్యానికి వెళుతూనే మానవుడు అపారమైన శాంతిని అనుభవిస్తాడు. అరణ్య వాతావరణంలో అద్భుతమైన ధ్యానం అతి సులభంగా కుదురుతుంది. పత్రిజీ. 2. భక్తుల దర్శనం పాపనాశనం. ఈ జన్మలో భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే వచ్చే జన్మలో పైమెట్టుకుపోవడానికి వీలవుతుంది. లేకపోతే తిరిగి నరజన్మ రావడం దుర్లభం. శ్రీ బాలయోగి. భగవంతుడు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మ అన్నప్పుడు, భక్తుడు అంటే ఆత్మజ్ఞాని అన్నమాట. ఆత్మజ్ఞానులతో సంపర్కం అన్నది అజ్ఞాన నాశనం అన్నమాట. పాపాచరణకు మూలం అజ్ఞానమే, సుజ్ఞానమే పుణ్యాచరణకు నాంది. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, జ్ఞానం అంటే కర్మ సిద్ధాంత జ్ఞానం, జ్ఞానం అంటే ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం. ఈ జన్మలో చేసుకున్న కర్మ పరంపర మరుజన్మకు సోపానమవుతుంది. భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అన్నమాట. ఆత్మవత్ సర్వప్రాణి కోటి ఒక్కటే, కానీ శరీరవత్ సర్వప్రాణి కోటి వేరు వేరు, మనోవత్ సర్వప్రాణి కోటి వేరు వేరు, బుద్ధివత్ సర్వప్రాణి కోటి వేరు వేరు. నరజన్మ పరంపరలో ఆత్మదృష్టిని అలవరుచుకోవడమే అంతిమ సిలబస్. ఆ సిలబస్కు సంబంధించిన పాఠాలలో ఉత్తీర్ణులైనప్పుడు నరజన్మ నుండి విడుదల వస్తుంది. పత్రిజీ. 3. ఒక మహాభక్తుడు ముక్తి చెందితే 14 తరాల వారు ముక్తి చెందుతారు. శ్రీ బాలయోగి. పత్రిజీ గారు వివరిస్తున్నారు, మహాభక్తుడు అంటే ఒక మహాయోగి అన్నమాట, ఒక మహాజ్ఞాని అన్నమాట. ఒక మహాజ్ఞాని ఉదయిస్తే అటు 7 తరాల వారు, ఇటు 7 తరాల వారు సులభంగా ముక్తి పొందవచ్చు. అటు 7 తరాల వారంటే పైలోకాలలో ఉన్న అంతకుముందు దాయాదులు. ఇటు 7 తరాల వారు అంటే అతని తర్వాత వచ్చే ఇహలోకంలోని వంశపారంపర్యులు అన్నమాట. వెరసి మొత్తం సారాంశం ఏమిటంటే, ఒక మహాజ్ఞాని వలన, ఒక మహాప్రవక్త వల్ల లక్షల మంది ముక్తులు కాగలరు అన్నమాట. 4. జన్మరాహిత్యం చేసుకొని మహాస్వర్గానికి ఐక్యం ఎవరైతే వెళతారో ఆ మానేయులకే అంతా శాశ్వతం. శ్రీ బాలయోగి. పత్రిజీ గారు వివరణిస్తున్నారు, మహాస్వర్గం అంటే సత్యలోకం. జన్మరాహిత్యం సంపాదించుకున్న వాళ్ళకే మహాస్వర్గం లభ్యం. దేహంలో ఉన్నప్పుడే మహాపరినిర్వాణం పొందిన వారికి దేహాంతంలో మహాస్వర్గ ప్రాప్తి లభ్యం. అలాంటి మహనీయులకే అంతా శాశ్వతం. 5. తనువులు శాశ్వతం కాదు, ధనము భూములు శాశ్వతం కావు, క్రియకు ఏది శాశ్వతం కాదు అంటున్నారు శ్రీ బాలయోగి. పత్రిజీ గారు వివరిస్తున్నారు, ప్రకృతిలో ఏది శాశ్వతం కాదు. కేవలం పురుషుడు అంటే ఆత్మ మాత్రమే శాశ్వతం. తనువులు ధనము భూములు ఇవన్నీ కాలక్రమంలో వెలుస్తాయి, కాలక్రమంలో శమిస్తాయి. ప్రతి వస్తువు కూడాను నీటిలో వ్రాసిన గీతే. జ్ఞానమే గ్రానైట్ రాయి మీద వ్రాసిన వ్రాత. జాగ్రత్త పడవలసింది వస్తువుల సంపాదనలో కాదు, కర్మ పరిశుద్ధతలో జాగ్రత్త వహించాలి, జ్ఞాన సంపార్జనలో జాగ్రత్త వహించాలి. 6. ఉన్నన్నాళ్ళు నీది నాది అనుకోవడమే కానీ క్రీకు వచ్చేది ఎవరిది కాదు, అంతా భగవంతుడిదే. శ్రీ బాలయోగి గారు. పత్రిజీ గారు వివరిస్తున్నారు, మనం జీవించి ఉన్నప్పుడే నాది నీది అనుకుంటాం. అయితే నిజానికి ఉన్నదంతా అందరిదీను.
ఏది ఎవరి సొంతం కాదు. మనం జీవించి ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నది మన ఆధ్వర్యంలో సజావుగా యాజమాన్యానికి మనకు ఇవ్వబడిందే. ఉన్నదాన్ని సరిగ్గా యాజమాన్యం చేయడమే మన కర్తవ్యం. ఉన్నది సరిగ్గా యాజమాన్యం చేయగా వచ్చే ఫలితమే మనది. అంటే అసలు మనది కాదన్నమాట, వడ్డీ మాత్రమే మనదన్నమాట. ఉదాహరణకు, నా భార్య నాది కాదు, కానీ నా భార్యతో నేను సరిగ్గా ఉంటే ఆమె నాకు ఇచ్చే ప్రేమే నాది. నా పిల్లలు నా వారు కాదు, కానీ నా పిల్లలు నేను సరిగ్గా యాజమాన్యం చేసినప్పుడు వారు నా పట్ల చూపించే ఆదరణ ఆత్మీయతే నాది. 7. ప్రపంచంలో ఒక్క సూర్యుడే ఇంత ప్రకాశంగా ఉన్నాడు. అలాంటిది కోటి సూర్య ప్రకాశవంతమైన భగవంతుడు ఇంకెంత ప్రకాశంగా ఉంటాడు. ప్రపంచంలో ప్రజలకి ఎన్నో తెలివితేటలుంటే ఇంకా భగవంతుడికి ఎన్నెన్ని తెలివితేటలు ఉండాలి. భగవంతుడు మనకు తండ్రి కదా, ఆ మహాత్మను పూజింపలేమేమి అని అంటున్నారు శ్రీ బాలయోగి. పత్రిజీ గారు వివరిస్తున్నారు, భౌతిక విశ్వంలోని సూర్యుడే ఇంత ప్రకాశవంతంగా ఉంటే భౌతిక లోకాలకు మూలమైన ఆత్మలోకాలు ఇంకెంత ప్రకాశంగా ఉంటాయి. ఈ ప్రపంచంలోని ప్రజలకి ఇన్ని తెలివితేటలుంటే ఆత్మలోకాలలోని మహా ఆత్మ దురంధరులకు ఇంకెన్ని తెలివితేటలుంటాయి. ఆత్మలోకాలలోని పూర్ణాత్మల యొక్క అంశాత్మలే ఈ మానవ లోకాలలోని మానవులు కదా. ఆత్మలోకాలలోని పూర్ణాత్మలందరినీ చేరాలంటే భూలోకాలలోని అంశాత్మలు ధ్యానం చేయాల్సిందే. పూజ అంటే ధ్యానమే, పూజించాలి అంటే ధ్యానాభ్యాసం చేయాలి. 8. అన్నదమ్ములు తల్లిదండ్రులు అంతా మాయ. మనకు నిజమైన తండ్రి భగవంతుడు. ఆయన మన కళ్ళకు కనిపించడు. ఆయనను మన కళ్ళతో చూడాలంటే అన్ని బాధలను జయించాలి, మన ఆత్మలో ఉండే జీవాత్మను గ్రహించాలి అంటున్నారు శ్రీ బాలయోగి. పత్రిజీ గారు వివరిస్తున్నారు, అన్నదమ్ములు తల్లిదండ్రులు ఇప్పుడుండి రేపు ఉండని వారు, గురువులే నిత్యమైన వారు, మిత్రులే నిత్యమైన వారు. నిత్యమైనదే ఆత్మ, అనిత్యమైనదే తనువు మనస్సులు. ఆత్మ అన్నది చర్మచక్షువులకు కనిపించదు, దివ్యచక్షువుతోనే అది గోచరం. ఆత్మను అంటే దివ్యచక్షువుతో చూడాలంటే మనలోని బాధలన్నీ అంటే చెడు కర్మల ఫలితాలన్నీ తొలగిపోయి ఉండాలి. తనువులో ఉన్నప్పుడు ఆత్మను జీవాత్మ అంటాం. తనువులో ఆత్మ దేనికి ప్రవేశించింది? తనువుకు ఆత్మశక్తిని ప్రసాదించడానికి, తనువులో క్రీడించడానికి, తనువు ద్వారా జగత్తును సృష్టించడానికి, తనువు ద్వారా తనను తాను మరింత చక్కగా తెలుసుకోవడానికి. 9. శాశ్వత కాలం ఉండే భగవంతుడికి కోపం లేదు. 3 రోజులు ముచ్చట కోసం ప్రజలకు ఇంత కోపమేలా? కష్టం లేకుండా ఏ పూటకు ఆ పూట గడుస్తుంటే అదే మహాభాగ్యం అంటున్నారు శ్రీ బాలయోగి. పత్రిజీ గారి వివరణ, జీవితం క్షణభంగురం. అంటే మన ఈ దేహయాత్ర అతి స్వల్ప వ్యవధి కలది అన్నమాట. ఆత్మలోకాలలో మనం విహరించే సమయాన్ని బట్టి పోల్చుకుంటే భౌతిక లోకాలలో భౌతికంగా విహరించే సమయం అత్యంత స్వల్పం. ఈ భౌతిక జీవితం 3 నాళ్ళ ముచ్చటకు ఎందుకు ఇన్ని కోపతాపాలు? ఎందుకు లెక్కలేనని సిరి సంపదలు? ఏ పూట కాపూట గడిస్తే సరిపోదా? కావాల్సింది పొద్దున ఒక రొట్టె, ఒక ఆవకాయ తొక్క, మధ్యాహ్నం కాఫీ, రాత్రి ఒక రొట్టె ముక్క, నిమ్మకాయ తొక్క. జానెడు వెతుడు పొట్టకి మనిషి ఎంత సంపాదించాలట? ఎంత సమయాన్ని కేటాయించాలట? ఎవరిని కొట్టాలి, ఎవరిని చంపాలి దానికోసం అంటున్నారు పత్రిజీ గారు. 10. జీవాత్మ భగవత్స్వరూపం. పంచభూతాలు దానిని మాయలోనికి లాగుతుంటాయి. తానెవ్వరో తాను తెలుసుకొని చెలించే మనస్సును కట్టిపెట్టగలిగితే ఒక గురువు చెప్పని అవసరము లేదు. తన ఆత్మే తనకు గురువు అవుతుంది. ఆత్మను పవిత్రం చేస్తే ఆత్మలో ఉండే జీవాత్మ అంతా తెలియ చెప్తుంది అంటున్నారు శ్రీ బాలయోగి. దానికి పత్రిజీ గారు వివరణ ఇస్తున్నారు, జీవాత్మకు కానీ సృష్టి యొక్క మూల చైతన్యానికి కానీ తత్వత ఏమీ తేడా లేదు. అయితే జీవాత్మ అంటే దేహంలోని ఆత్మ, పరిమితమైన ఆలోచనలు కలది, పాంచభౌతికమైన ప్రకృతి యొక్క మహత్తుకు లోబడింది, పంచభూతాలలో కూడుకొని ఉన్నది కనుక దానికి లోబడక తప్పదు. జీవాత్మ తన చలించే మనస్సును కట్టిపెట్టగలిగితే అంటే తనను తాను తెలుసుకున్నప్పుడు ప్రకృతి మాయ నుంచి బయటపడినట్లే. జీవాత్మ మాయలో నుంచి బయటపడనంత వరకు ఒక గురువు యొక్క సలహా అవసరం. అయితే తనను తాను తెలుసుకున్నప్పుడు ఇంక వేరే గురువు యొక్క సలహా అవసరం లేదు. అప్పుడిక తనను తానే గురువు అవుతాడు. ఏ విషయంలోనైనా సరే మనస్సును నిశ్చలం చేసుకుని ధ్యానంలో కూర్చుంటే అంతరాత్మ యొక్క ప్రబోధం సుస్పష్టంగా తెలుస్తుంది. ఆత్మను పవిత్రం చేయాలి. అది ధ్యానం ద్వారానే, స్వాధ్యాయం ద్వారానే, సజ్జన సాంగత్యం ద్వారానే సాధ్యమవుతుంది.
దోషభూయిష్టమైన ఊహలే ఆత్మను అపవిత్రం చేస్తాయి. దోషరహితమైన సశాస్త్రీయమైన ఊహలే ఆత్మను పవిత్రం చేస్తాయి. శ్రీ రమణ మహర్షి గురియే గురువు అని చెప్పలేదా? గురి అంటే దివ్య చక్షు పట్ల దృష్టి అంటున్నారు. 11. ఆహారం వల్ల ఇంద్రియాలకు బలం కలుగుతుంది. ఇంద్రియాలను లోబరుచుకోవాలంటే ఆహారాన్ని తగ్గించాలి, మానాలి. అందువల్ల ఇంద్రియాలను లోబరుచుకోవచ్చును. అప్పుడు పంచభూతాలు ఆత్మలో అణిగిపోయి ఎరక లేకుండా పోతుంది. ఎరక లేనప్పుడు ఆహారం అక్కర్లేదు. అందువల్ల జీవాత్మ పరమాత్మలో ఐక్యమవడానికి వీలవుతుంది అంటున్నారు శ్రీ బాలయోగి గారు. పత్రిజీ గారు వివరిస్తున్నారు. అధికమైన ఆహారం వల్ల దేహం బలుస్తుంది, ఇంద్రియాలు మందమవుతాయి. ఇంద్రియాలు సునిశితంగా ఉండాలంటే దేహ పోషణ తగ్గించాలి, చిట్ట చివరగా పూర్తిగా మానేయాలి. అప్పుడు ప్రకృతి మహత్తు ఆత్మలో అణిగిపోయి ఉంటుంది. ఇహ అప్పుడు ఆహారం అవసరం లేదు. దేహంలో ఉండే జీవాత్మ పరమాత్మగా వెలిసిలగలదు. అందుకే లంకణం పరమౌషధం అన్నారు. భవరోగానికి పరమౌషధం లంకణం అంటే ఆహార రాహిత్యం. సత్యాన్ని తెలుసుకోగోరేవాడు క్రమక్రమంగా దేహాహారాన్ని తగ్గిస్తూ ఆత్మాహారాన్ని ధ్యానాన్ని హెచ్చించాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అంటే పవనపుత్రుడు కావటం. ధ్యానం అంటే బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి అన్నమాట. ఓకే మాస్టర్స్, మరికొంత జ్ఞానాన్ని మరొక రోజు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.